నమస్తే, వెల్కమ్ టు కేఎన్ టీవీ. నేను శిల్ప. ఈరోజు అప్డేట్ చూద్దాం. కరీంనగర్ జిల్లా వేణవక మండలం రెడ్డిపల్లికి చెందిన రాజారెడ్డి కాల్వ శ్రీరాంపూర్ మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలాన్ని రికార్డుల్లో చేర్చాలంటూ కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రాజిరెడ్డి అనే రైతు పురుగుల మందు తాగి అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన మరణానికి ఎంఆర్ఓ విఆర్ఓలే కారణమని సూసైడ్ లేఖలో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీఎం కేసీఆర్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు పోలీసు ఉన్నతాధికారులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ కుమార్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. టీఆర్ఎస్ పాలనపై గత కొద్ది కాలంగా తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు మల్లన్న. ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందంటూ సోషల్ మీడియాలో తన గలాన్ని వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూసఫ్ కూడా కార్మిక నగర్లో నివాసముంటున్న సయ్యద్ మెయిన్ అనే విద్యార్థి ఫిర్యాదుతో పోలీసులు నవీన్ కుమార్ పై ఐపీసీ 504, 505, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం రెండో విడత కార్యక్రమాన్ని తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి ఆన్లైన్ ద్వారా ప్రారంభించారు సీఎం జగన్. నేతన్న నేస్తం లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన జగన్ కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న చేనేత కార్మికుల కష్టాలు చూసి 6 నెలల ముందుగానే ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలిపారు. అలాగే కార్మికులకు మరింత చేతన అందించేందుకు ఈ మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం చెప్పారు. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్. రాజ్యసభ ఎన్నికల్లో రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఓటు వేయకపోవడంపై ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. క్వారంటైన్ పేరు చెప్పి ఉద్దేశపూర్వకంగానే ఓటింగ్కు దూరంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్ని ఎమ్మెల్యే అనగాని ఖండించారు. తాను టీడీపీని వీడే ప్రసక్తే లేదని, తనపై పసుపు కండువారే ఉంటుందని స్పష్టం చేశారు. వలస కార్మికులకు వారి స్వస్థలాల్లోనే ఉపాధి కల్పించే ఉద్దేశంతో గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ. బీహార్లోని ఖగారియా జిల్లాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గరీబ్ కళ్యాణ్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ 6 రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో ఈ పథకం అమలవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పెంచడమే ఈ పథకం లక్ష్యమన్న ప్రధాని నరేంద్ర మోదీ ఇందుకోసం 50,000 కోట్లు ఖర్చు చేస్తామన్నారు. దేశంలో వరుసగా 14వ రోజు పెరిగిన పెట్రోల్ ధరలు. గత 14 రోజులుగా రోజు పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో శనివారం పెట్రోల్ పై లీటర్కు 51 పైసలు, డీజిల్ పై 61 పైసలు పెరిగింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 78.88 ఉండగా డీజిల్ ధర 77.67కు చేరింది. ముంబైలో ధర 85.7 ఉండగా డీజిల్ ధర 75.54 కావుంది. ఇక హైదరాబాద్లో పెట్రోల్ ధర 81.88, డీజిల్ ధర 75.91కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రపంచం కొత్త ప్రమాదం దశలోకి జారుకుందంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం కొత్త ప్రమాద దశలోకి జారుకుంది అని హెచ్చరించింది. గురువారం శుక్రవారం మధ్య 24 గంటల్లో 150,000 కేసులు నమోదైనట్లు సంస్థ చీఫ్ టెడ్రస్ అథనోమ్ తెలిపారు. ప్రముఖ లార్డ్ ఆఫ్ ద రింగ్స్ నటుడు ఇయాన్ హోల్ మృతి చెందాడు. ఆస్కార్ నామినేటెడ్ బ్రిటన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సూపర్ హిట్ అయిన లార్డ్ ఆఫ్ రింగ్స్ ఏలియన్ చిత్రాల నటుడు ఇయాన్ హోల్మ్ కన్నుమూశారు. ఆయన వయసు 88 సంవత్సరాలు. గత కొంతకాలంగా పార్కిన్సన్స్ వ్యాధితో ఆయన బాధపడుతూ కన్నుమూశారని ఆయన ప్రతినిధి వెల్లడించారు.
బీసీసీ అధ్యక్షుడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. సౌరవ్ గంగూలీ అన్నయ్య వారి కుటుంబ సభ్యులైన బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి స్నేహ శ్రీస్ భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. అంతేకాదు వారి ఇంట్లో పనిచేసే వ్యక్తికి కూడా కరోనా వైరస్ సోకింది. ఇప్పటికే స్నేహ శ్రీస్ అత్తమామలు కూడా కోవిడ్ బారిన పడ్డారు. ఖేల్ రత్న రేసులో నిలిచిన భారత్ స్టార్ బ్యాడ్మింటన్ కిదాం శ్రీకాంత్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఖేల్ రత్న పురస్కారానికి కిదాంబి శ్రీకాంత్ పేరు సిఫార్సు చేసింది. టాప్ ఇండియన్ షెట్లర్ శ్రీకాంత్ ఆసియా ఛాంపియన్షిప్లో మధ్యలోనే వైద్యుల గడంపై క్షమాపణ చెప్పడంతో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా శుక్రవారం అత్యున్నత క్రీడా పురస్కారానికి అతడి పేరును నామినేట్ చేసింది. ఇప్పటివరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి కేఎన్టీవీ.